Hi, hello, welcome to Little Glow. If you are new to my channel, then please subscribe and click on that bell icon. Today's video, I am going to share this beautiful glam smoky makeup look. So, let's get started. సో ఫస్ట్ నేను ఇక్కడ నా ఫేస్ని ప్యాంపర్ చేస్తున్నాను బై యూసింగ్ ఆయిల్ సిరమ్ ఇది బిఫోర్ మేకప్ ఎవరికైతే డ్రై స్కిన్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు చాలా మంచి బెనిఫిట్ అండి మేము మేకప్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్లో ఉంటుంది అండ్ కేక్ మేకప్ అవ్వకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది సో దిస్ ఇస్ ద సిరమ్ విచ్ ఐ ఆల్వేస్ డూ బిఫోర్ మై మేకప్ స్టార్ట్స్ నెక్స్ట్ ఇక్కడ నా ఐబ్రోస్ ఇవాళ నేను షేపింగ్ చేయలేదు గ్రూమ్ చేయలేదు సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఎ గుడ్ షేప్ ఫర్ దాట్ సో అందుకని నేను జస్ట్ నా ఐబ్రోస్ని షేప్ చేస్తున్నాను అంటే బ్రషింగ్ చేస్తున్నాను అండ్ ద నెక్స్ట్ వన్ యూసింగ్ ఫౌండేషన్ అండ్ వైల్డ్ ఫౌండేషన్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫౌండేషన్ ఫర్ ఇండియన్ బ్రౌన్ స్కిన్స్ కండి ప్రతి ఒక్కరికి సూటబుల్ అయ్యే ఫౌండేషన్ ఇన్ షేడ్ ఆఫ్ మీడియం ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ ఫౌండేషన్ సో కంప్లీట్ మన ఫేస్కి నెక్కి అండ్ ఇయర్స్కి బాగా బ్లెండప్ ఇవ్వాలి సో ఫస్ట్ నేనైతే నేనైతేగానా నా మేకప్ ఫౌండేషన్ బ్రష్ తీసుకొని అంతా నా ఫేస్కి నెక్కి ఇయర్స్కి బాగా అప్లై అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫౌండేషన్ బ్లెండింగ్ బ్రష్ తీసుకొని మొత్తం ఇంకొకసారి ఫర్ ద సెకండ్ టైం ఐఎమ్ గోయింగ్ టు బ్లెండ్ అప్ దీనివల్ల ఏంటి అంటే మీ ఫౌండేషన్ డీప్ ఇన్ ద స్కిన్ వెళ్ళిపోతుంది సో ద నెక్స్ట్ వన్ హియర్ ఐఎమ్ యూజింగ్ సెట్టింగ్ పౌడర్ ఫ్రమ్ ద బ్రాండ్ ఆఫ్ మిలాని యా సో దిస్ ఈస్ ద వన్ మై ఫేవరెట్ అండి అండ్ ఇట్ ఈస్ ద షేడ్ ఆఫ్ మీడియం కలర్ అండ్ ఫౌండేషన్ వేసిన తర్వాత తప్పకుండా మన సెట్టింగ్ పౌడర్ అనేది అప్లై చేయాలి సెట్టింగ్ పౌడర్ క్యాన్ ప్రొటెక్టివ్ యువర్ ఫౌండేషన్ అండ్ ద నెక్స్ట్ వన్ హియర్ ఐఎమ్ యూసింగ్ బెనిఫిట్ కాస్మెటిక్స్ బ్రో పెన్సిల్ అండ్ నేను చెప్పాను కదా ఐ నీడ్ ఎ వెరీ సింపుల్ బ్రో మేకప్ ఫర్ టూ డేస్లు సో జస్ట్ ఈ బౌండ్ బెనిఫిట్ కాస్మెటిక్స్ బ్రో పెన్సిల్ తీసుకొని నా బ్రోస్ని షేప్ చేసుకుంటున్నాను దాట్స్ ఈ దిస్ ఈస్ సో సింపుల్ ద నెక్స్ట్ మెయిన్ థింగ్ యూజింగ్ మై ఫేవరెట్ బెనిఫిట్ కాస్మెటిక్స్ జోడియాక్ ప్యాలెట్ ఇన్ దిస్ ప్యాలెట్ ఐమ్ గోయిన్ టు చూస్ డిఫరెంట్ కలర్స్ ఫర్ టు డేస్ మేకప్ బ్లూ కండి సో ఫస్ట్ అయితే నా గ్రీజింగ్ ఏరియాని స్టార్ట్ చేశాను ఐ మేకప్లు సో నేను లిటిల్ బ్రౌన్ డార్క్ బ్రౌన్ అని చెప్పొచ్చు లైట్ బ్రౌన్ అని చెప్పొచ్చు ఇన్ దట్ ప్యాలెట్ ఐమ్ గోయిన్ టు పిక్ దట్ కలర్ అండ్ ఐమ్ గోయిన్ టు క్రీజ్ అప్ టు మై ఎంటైర్ ఐలీడ్ నాట్ ఫర్ కంప్లీట్ ఐ అండి రిమెంబర్ దట్ ఓన్లీ ద గ్రీజింగ్ పార్ట్ మాత్రం మనం బ్లెండ్ చేసేసుకోవాలి అండ్ ఐమ్ గోయిన్ టు రిపీట్ టు ద సెకండ్ ఐ సేమ్ లైక్ ఫస్ట్ ఐ సెకండ్ స్టెప్ యూజింగ్ స్మోకీ బ్లాక్ ఐ షాడో ఫ్రమ్ ద సేమ్ ప్యాలెట్ అండి జస్ట్ గ్రీజింగ్ ద కార్నర్ ఏరియా మరి ఫుల్ ఐకి కాకుండా మన సైడ్కి అంటే గ్రీజింగ్ ఏరియా ఎక్కడైతే నేను బ్లెండ్ చేస్తున్నానో అక్కడ మాత్రమే మనం గ్రీజింగ్ ఏరియా అని అంటాము ఆ గ్రీజింగ్ ఏరియాని లిటిల్ బిట్ బ్లెండ్ అప్ చేస్తున్నాను చూసారా హౌ లిటిల్ బిట్ ఐ జస్ట్ టేకింగ్ అప్ ద కలర్ ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మీకు పర్ఫెక్ట్ స్మోకీ ఐ వచ్చేస్తుంది సో యూ హ్యావ్ టు బ్లెండ్అప్ బ్లెండప్ బ్లెండప్ మీరు ఐ మేకప్ చేసుకున్నప్పుడు ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత ఐ మేకప్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో గ్రీజింగ్ అయిపోయింది కదా ద నెక్స్ట్ థింగ్ అండ్ ద మెయిన్ థింగ్ గ్లిటరింగ్ యువర్ ఐ ఇక్కడ నేను లైట్ బ్రౌన్ స్మోకీ గోల్డెన్ లుక్ తీసుకున్నానండి ఫ్రమ్ ద సేమ్ ప్యాలెట్లు అండ్ రెస్ట్ ఆఫ్ ద ఏరియా ఎక్కడైతే మనం ఐకి ఏ మేకప్ చేయకుండా వదిలేసామో ఆ ఏరియాలో ఈ కలర్ని బ్లెండ్ చేస్తున్నాను మరీ ఎక్కువ బ్లెండ్ చేయకూడదండి యూ హ్యావ్ టు జస్ట్ పిక్ ద కలర్ అండ్ జస్ట్ పుట్ ఇట్ ఆన్ యువర్ ఐ అలా చేయడం వల్ల ఏముంటుందంటే మీకు మంచి గ్లిటరీ షేడ్ వచ్చేస్తుంది చూసారా హౌ గ్లో ఇట్ ఈస్ నెక్స్ట్ కమింగ్ టు మై వాటర్ ఐలిట్ నేను ఫస్ట్ తీసుకున్నాను కదా బ్రౌన్ కలర్ని గ్రీసింగ్ ఏరియాకి సేమ్ అదే కలర్ని నా వాటర్ ఐలిట్కి కూడా గ్రీస్ చేస్తున్నాను మనం అప్పర్ ఐలిట్ మాత్రమే కాదండి లోయర్ ఐలిడ్ని కూడా మనం ఐ మేకప్తో బ్లెండ్ చేయాలి దానివల్ల యు ఆర్ కంప్లీట్ ఐ క్యాన్ లుక్ బ్యూటిఫుల్ లుక్ అట్ దట్ ఇన్ కేస్ యూఫ్ యూ వాంట్ టు లీవ్ దట్ ఇట్స్ యువర్ ఆప్షన్ అండి బట్ ఐ లవ్ దిస్ స్టైల్ అండ్ ద నెక్స్ట్ వన్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను బ్లాక్ స్మోకీ అండి లిటిల్ బిట్ ఎందుకంటే నేను ఇక్కడ ఐలైనర్ కానీ ఎటువంటి వాటర్ ఐలైనర్ కానీ వాడట్లేదు సో జస్ట్ నా ఐ బ్లాక్ స్మోకీ ఐ షాడోతోనే గ్రీస్ చేస్తున్నాను లిటిల్ బిట్ అని చెప్పట్టు నాట్ టూ మచ్ నేను ఒక ఎంటీ బ్రష్ తీసేసుకొని నా గ్రీజింగ్ ఏరియాకి జస్ట్ అలా లిటిల్ బ్లెండ్ ఇస్తున్నాను అండి దీనివల్ల ఏమవుతుందంటే మీకు పర్ఫెక్ట్ లుక్ వస్తుంది ఏమన్నా ఎక్స్ట్రా అన్ఈవెన్ థింగ్ ఉంటే మీ ఐ మేకప్లో అది రిమూవ్ అవుతుంది అనమాట దట్ ఈస్ మై సింపుల్ ట్రిక్ ద నెక్స్ట్ థింగ్ హియర్ ఐఎమ్ యూసింగ్ ఎల్లే కలర్స్ బ్యాక్ మస్కారా అండ్ జస్ట్ గోయింగ్ టు ఫిల్ అప్ మై లాషియర్స్ అండి దిస్ ఇస్ అ వాల్యూమ్ మస్కారా విచ్ ఐ లవ్ ఫర్ సింపుల్ మేకప్ లుక్స్

smoky glam look i hope you like it if you like please like share and comment below we'll be back soon with a brand new makeup look see you soon